మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ హోమ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా చాలా బాగున్నారు. మీరందరూ ఎలా ఉన్నారు? సెషన్లో షేర్ చేసేయండి. ఇక్కడైతే చూడండి, చెరీ బాబు పొద్దున్నే ఏం చేస్తున్నారో. ఇక్కడ టీవీ తెచ్చామండి కొత్తది. మా చెప్పలేదు కదా నేను, మేము మా ఇంటికి ఒక కొత్త వస్తువు వచ్చిందండి, అది టీవీ అండి. సో ఆ టీవీ వాళ్ళు ఫిక్స్ చేసే వాళ్ళు వస్తారని ఫోన్ చేశారు. సో బయటకు తీయడానికి ట్రై చేస్తున్నాడు మా చెరీ బాబు. సో వాళ్ళు వచ్చి ఫిక్స్ చేసేసి వెళ్తారు. మా చెరీ బాబు తంటాలు అంతా ఇంత కాదు, చూడండి ఎలా చేస్తున్నాడో. దాన్ని తీయాలట. సో ఎక్కడ చూసినా ఏవైనా పీకడం తీయడం ఇలాంటివే చెరీ బాబుకు చాలా ఇష్టం అన్నమాట. సో ఇదేం టీవీ అన్నది నేను చూపిస్తాను డిస్ప్లేలో. చూడండి, 43 inches ప్రీమియం UHD స్మార్ట్ అండి. ఇది వచ్చేసి VU ఆండ్రాయిడ్ టీవీ. సూపర్ అంటే సూపర్ ఉంటుంది క్లారిటీ. 4K టీవీ అన్నమాట. సో చూడండి, నేను ప్రైస్ ఎంత పడింది అవన్నీ కూడా నేను మా హబ్బీని కనుక్కొని నేను అన్నీ క్లారిటీగా నేను మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. సో ఇక్కడైతే టీవీని ఫిక్స్ చేయడానికి వెళ్తున్నారు. ఆయన వచ్చారు టీవీ ఫిక్స్ చేసేవాళ్ళు. థర్స్డే ఈవినింగ్ డెలివరీ అయింది, ఫ్రైడే అప్డేట్ అయింది సిస్టమ్లో. సో ఫ్రైడే నాకు ఈ ఆఫ్టర్నూన్ మెసేజ్ వచ్చింది ఇలా రిజిస్టర్ అయింది. సో సాటర్డేలో సండేలో వస్తారనుకున్నాను. ఇక్కడ అన్ని ఓపెన్ చేసేసి అన్బాక్సింగ్ చేసేసి అవి స్క్రూస్ నట్స్ అవన్నీ పక్కన పెట్టమన్నారు ఆయన. ఇక్కడ వాల్ మౌంటింగ్కి అవంతా తీస్తున్నారు. సో అవంతా కూడా మీకు ఈ టీవీ ప్యాకేజ్లోనే అన్నీ ఇస్తారు. సో మనకేం సంబంధం లేదు, వాళ్ళు వచ్చి ఫిక్స్ చేసేసి వెళ్తారు. అవేం ఎక్స్ట్రా అమౌంట్ ఏం అవ్వదు, మొత్తం టీవీ వాళ్ళే అన్నీ చూసుకుంటారు. మనం ఈ వెబ్సైట్లో అయితే బుక్ చేసుకుంటామో ఆ వెబ్సైట్ వాళ్ళే పంపిస్తారన్నమాట మనిషిని ఫిక్స్ చేసే వాళ్ళని. సో అదనమాట, మేము వచ్చేసి టాటా వెబ్సైట్లో బుక్ చేసుకున్నాం. ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉంది ఈ VU టీవీ అన్నది. సో ఇలా అన్ని స్క్రూస్ అన్నీ సెట్ చేసేసి ఫిక్స్ చేసేసారు. సో ఇంకా అన్నీ చెక్ చేసుకుంటున్నారు, మొత్తం ఎక్కడ పెట్టాలి అన్నీ అని పెన్సిల్తో మార్క్ వేసుకున్నారు పైన అనేసి. హాల్లో కబోర్డ్ పైన వాల్ మౌంటింగ్ చేస్తాం కదా, అక్కడ మొత్తం అన్ని కొలతలు మెజర్మెంట్స్ తీసుకునేసి ఇంకా ఫిక్స్ చేసేయడమే అన్నమాట. చాలా తొందరగా చేసేసారు, ఒక హాఫ్ అన్ అవర్ అంతే అండి. వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి ఫాస్ట్గా చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి ఏవో వాళ్ళకు ఉంటాయి కదా ఫార్మాలిటీస్, ఏదేదో ఫోటో తీసుకొని వాళ్ళకి సెండ్ చేస్తున్నారు. క్లారిటీ చాలా బాగుందండి, ఇది చాలా బాగుంది. ఇది VU కాలిఫోర్నియాదండి, మొత్తము చాలా బాగుంటుంది. ఒకసారి రివ్యూస్ కూడా చదివి మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి, ఫ్లిప్కార్ట్లో రివ్యూస్ సూపర్ ఉన్నాయి. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా చాలామంది వాడుతున్నారు, అందుకని చెప్పేసి చాలా వాళ్ళ సజెషన్ మీద తీసుకున్నాము. సో ఇలా ఫిక్స్ చేసేసారు, వాల్ మౌంటింగ్ చేసేసి మొత్తం అయిపోయింది. మన టీవీ రెడీ అయిపోయింది, సూపర్ సూపర్ ఉంది. ఇక్కడ మొత్తం సెట్టింగ్స్ అంతా ఆన్ చేసేసారు. సో ఫోన్తోనే డైరెక్ట్గా కనెక్ట్ చేసేసి సెట్టింగ్స్ ఆన్ చేసేసారు. మన మెయిల్ ఐడితో సింక్రనస్ చేసుకోవచ్చు. 50 inches ఏనా ఇది? 43 50 అనుకున్నా నేను.
అవును రిమోట్ అంతా ఇక్కడ చూడండి ఫిక్స్ అయిపోయి. ఇక్కడ వచ్చేసి చెర్రీ బర్త్డే వీడియో పెట్టాను, జస్ట్ ఒక క్లిప్ లాగా చూపిస్తాను మీకు. అండి బర్త్డే డెకరేషన్, సో పిక్స్ కూడా వీలున్నప్పుడు షేర్ చేస్తాను. ఇది చెర్రీ బాబు బర్త్డే వీడియో, సెకండ్ బర్త్డే వీడియో అన్నమాట. మా ఊర్లో మా పేరెంట్స్ జరిపించారు ఈ బర్త్డేని. సో ఫస్ట్ బర్త్డే వచ్చి హైదరాబాద్లో చేసుకున్నాం, సెకండ్ బర్త్డే వచ్చేసి మా ఊర్లో. చాలా గ్రాండ్గా చేశారండి, మా అమ్మ వాళ్ళు కూడా చాలా గ్రాండ్గా చేశారు. ఇక్కడైతే ఈవినింగ్ అయిపోయింది, మేము బయట వెళ్తున్నాము కొన్ని సరుకులు తెచ్చుకోవడానికి. ఒక 2-3 కిలోమీటర్స్ దూరంలోనే అన్నమాట. సో ఇంకా ఏం చేస్తాం, తప్పదు కదా తెచ్చుకోవాలి అని. సో అందుకు మనిషి చెర్రీ బాబు మంచిగా బయట వెళ్తున్నామంటే హ్యాపీగా కూర్చొని బాగా ఆస్వాదిస్తూ ఉంటాడు, అన్నీ అటు ఇటు చూసుకుంటూ. ఇంట్లో ఉండమంటే అస్సలు ఉండడు, ఇలా కొంచెం సేపు తిప్పితే వాడు కూడా కొంచెం రిఫ్రెష్ అవుతాడు, మంచిగా ఉంటాడు. అందుకని సో ఇలాగా అన్ని షాప్స్ ఓపెన్లో ఉన్నాయి. యాక్చువల్గా వర్షం పడేలా ఉంది కొంచెం వెదర్. ఈ మధ్య కాలంలో ఎక్కువ వర్షాలు పడుతున్నాయి హైదరాబాద్లో. కంపల్సరీ 2-3 డేస్ కంపల్సరీ వర్షం పడుతుంది. ఇక్కడ చూడండి స్వీట్ షాప్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పూలు తీసుకున్నాను, ఆగాను పూజకి పూలు తీసుకుంటాను 1 వీక్ తగ్గట్టు. రోజెస్ బాగుంటాయి ఇక్కడ, సో మా ఇంటికి దగ్గరలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి కూరగాయలు తీసుకుందాం అనేసి పక్కన ఆగాను. సో ఇక్కడ వచ్చేసి కూరగాయలు కొన్ని తీసుకున్నాను, కొన్ని కొన్ని కూరగాయలు మాత్రమే తీసుకున్నాను. ఆల్రెడీ తీసుకున్నాను బట్ ఎప్పటికప్పుడు అయిపోతూ ఉంటాయి కదా, సో కొంచెం కొన్ని తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ వచ్చేసి మొత్తం వర్షం పడేలాగా ఉంది అండి, అంతా వర్షం పడేలాగా ఉంది. కొంచెం చిన్న చిన్నగా స్టార్ట్ అయింది, ఇంకా వెళ్ళేపాటికి ఫుల్లు వర్షం ఎక్కువైపోయింది. చూడండి చినుకులు అంతా పడుతూ ఉన్నాయి, ఇలా పడుతూ ఉన్నాయి. చాలా బాగుంటుంది కదా వర్షంలో రైడింగ్, కానీ పిల్లలతో కొంచెం కష్టమవుతుంది. చూడండి వర్షం సౌండ్ ఎలా వస్తుందో, ఫుల్లు గాలి వర్షం పడుతుంది. మా ఆయన హెల్మెట్ కంత వర్షం పడిపోయింది. ఇంకా వచ్చేసి ఇక్కడ సరుకులు తీసుకున్నాము, బయట పెట్టాము తీసుకోవడానికి ఓపెన్ చేసి. ఇక్కడ వెదర్ అయితే సూపర్ సూపర్ చల్లగా ఉంది, ఇంటికి వచ్చేసాను. సో మా హబ్బీకి మర్చిపోయారు, సో అందుకని మళ్ళీ కిందకి వెళ్ళి బైక్లో పెట్టారు, తీసుకురాడానికి కిందకి వెళ్ళారు. సో నేను వెయిటింగ్ ఇక్కడ. సో మొత్తానికైతే వచ్చేసాము, ఇంకా లోపలికి వచ్చేసి అన్నీ ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాను. జస్ట్ ఇలా ఓపెన్ చేసి పెట్టేస్తాను. కూరగాయలు మాత్రం మార్నింగే సర్దుకుంటా, ఎందుకంటే కొంచెం మార్నింగ్ అంతా ఏదన్నా ఉన్నా ఇది అవుతుంది అనేసి మార్నింగ్ సర్దుకుంటాను. జస్ట్ అలా ఓపెన్ చేసి మీకు జస్ట్ చూపిస్తున్నాను. బ్రెడ్ ఇవంతా తెచ్చుకున్నాను, కూరగాయలు కొన్ని. సో కేక్ తెచ్చుకున్నాను ఇలాగా బేకరీలో.
చాలా బాగుంటుంది బేకరీలో కేక్. ఇప్పుడు చెప్తున్నానండి ఒక అరటిపండ్లకి మంచి టిప్ అన్నమాట. ఏంటంటే అరటిపండ్లు తొందరగా మెత్తబడిపోతాయి కదా, అలా అవ్వకోకోకుండా ఉండడానికి ఇలాగ మనం ఏం చేయాలంటే, ఇది అల్యూమినియం షీట్ ఉంటుంది కదా, అది గెలకి పైన స్టార్టింగ్లో ఉంటుంది కదా, అలా మనం మొత్తం కవర్ చేయాలి గాలిపోకుండా. అలా మొత్తం కవర్ చేసి బాగా చుట్టేయాలి, అప్పుడు చాలా అంటే చాలా బాగా స్టోర్ అవుతుంది. ఒక 5 డేస్ ఉన్న అట్లే ఫ్రెష్గా ఉంటాయి. నాకు ఇది వర్కౌట్ అయింది అందుకని చెప్పేసి మీకు కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ట్రై చేయండి, చాలా మంచి టిప్ అన్నమాట. ఇది ఎలా పెట్టేసుకొని, ఇంకా ఒక బాస్కెట్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి, అంటే కొంచెం గాలి తగిలేలాగా. సో ఇలాగన్నమాట ఇలా పెట్టుకునేసింది సరిపోతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి కూర్చొని ఉన్నాము. నేనైతే ఇక్కడ టీవీ చూసుకుంటా కూర్చోన్నాను, వర్షం పడింది కదా తడిచిపోయినా, సో దానివల్ల నేను అలాగా కూర్చోన్నాను. ఇక్కడ రోజు బాబుకి 1 బనానా ఇస్తాను. ఇది 3rd డే అండి. ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎంత బాగా ఉందో చూడండి. ఇంకా మంచిగా ఉంది, అస్సలు పాడవలేదు బనానా అన్నది. ఒక మాత్రమే చేంజ్ అయింది, అసలు లోపల బనానా ఫ్రెష్గా ఉంది. ఓపెన్ చేసి చూపిస్తాను, సో చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. సో హోప్ ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని నేను షేర్ చేశాను. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.